వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేందర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. తాను నీటి విడుదల కోసం రైతుల వద్ద డబ్బు తీసుకున్నానని ఆరోపించడం సరికాదన్నారు. ఆళ్లగడ్డలో భూమ అఖిలప్రియకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అఖిలప్రియ తనపై చేసిన ఆరోపణలకు తాను బహిరంగ చర్చకు సిద్ధమంటున్న ఎమ్మెల్యే విజేందర్నాథ్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఈ సభ దగ్గరికి రావడం జరిగింది, ఎలా చూడాలి? ఇప్పుడు ప్రతిపక్షాలు కేవలం ఓర్వలేనితనంతో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ సభ మేమంతా సిద్ధంకి, ఈ బస్ యాత్రకి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో అందరూ చూస్తున్నారు. కడప జిల్లా నుంచి మొదలైన ఇడుపులపాయ దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు కూడా ఈరోజు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కాళ్ళగడ్డ తాలూకాలో ఎలా జరిగింది ఈరోజు పొద్దున మొదలైన దగ్గర నుంచి అనేది అందరూ కూడా చూసుంటారు. ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే దాన్ని ఓర్వలేక ఏదో ఒక రకంగా చిల్లర పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నం వాళ్ళు. ఈరోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇప్పుడు కాదు 2022లో ఆళ్ళగడ్డకు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా ఇట్లాంటి ఒక చిల్లర ప్రయత్నమే చేశావు. ముందు రాజకీయాలు చేయడం కాదు, సంస్కారం నేర్చుకోను, సంస్కారహీనురాలుగా తయారయ్యావు. రాజకీయాలు చేయాలంటే ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ఈరోజు నువ్వు నా మీద అభియోగం చేస్తున్నావు, ఏదైతే 25 లక్షల రూపాయలు నేను నీళ్ల కోసం రైతుల దగ్గర నుండి ఏ రైతుతో పలికిచ్చినా నేను సిద్ధం, దేనికైనా రెడీ. నేను చెప్తున్నాను, నేను నువ్వు కరెక్ట్ అయితే రా రేపు పొద్దున అహోబిలం, నేను స్టేట్ మొత్తం చూస్తుంది, రేపు పొద్దున అహోబిలానికి రా, అహోబిల లక్ష్మీ నరసింహస్వామి మీద నేను ప్రమాణం చేస్తా, ఒక్క రూపాయి ముట్టుకోలేదు, నేను తీసుకోలేదు, నాకు అటువంటి చరిత్ర లేదని. నువ్వు ఎవడన్నా రైతుంటే పిలుచుకురా, నువ్వు నోటికొచ్చిన అబద్ధాలని మాట్లాడతా, నువ్వు చేసే చిల్లర చేష్టలు ప్రజలు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చేసే చిల్లర చేష్టాలని మా మీద రుద్దుతావా, ఎక్స్ట్రార్షన్స్, కిడ్నాప్లు, ఇంటికని పంచాయతీకని పిలిచి ఒక మైనారిటీ సోదరుని కొట్టి డబ్బులు లాక్కున్నావు, మన రుద్రవరం పోతే వాళ్ళు ఎమ్మడించుకుంటే పారిపోయావు, అది నీ చరిత్ర. నువ్వు ఈరోజు వచ్చి మా గురించి చెప్తావు, ఈరోజు ఇక్కడ వచ్చి చిల్లర పబ్లిసిటీ అనమాట. నువ్వు వచ్చి ఏమిస్తావు వినతి పత్రం ఆ గ్రామాలకు, ఏ గ్రామాలకు నువ్వు చెప్పు, రేపు రచ్చబండ పెట్టు, నీ ఎల్లో మీడియా పిలుచుకురా, మేము వస్తాం, నేను వచ్చి నిలబడతా, ఏ రైతు దగ్గర ఎవడు వసూలు చేశాడో నువ్వు నిరూపించాలా, లేకపోతే నోరు మూసుకొని పడిండు. ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రాజకీయాల్లో ఒక ఉన్నతమైన స్థానంతో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడం తగదు. నువ్వు నిజంగా అభియోగం చేస్తున్నావు కదా, నీకు దమ్ముంటే నేను 24 గంటలు కాదు 48 గంటలు నీకు టైం ఇస్తున్నా. ఏ ఊరో చెప్పు, నేను వస్తాను. ఏ రైతులో చెప్పు, నేను ఒక్కడనే వస్తా. నాయమ్మడి ఎవరు రారు, నేను ఒక్కడనే వస్తా. నేను ఒక్కడనే వస్తా, నా ముందర చెప్పాలా వాళ్ళు. మీడియా ముఖంగా జరగాల ఈ చర్చ. జరపనీకి నీకు ధైర్యం ఉంటే జరుపు, ఏ గ్రామమో నేను వస్తాను. ఊరికి అక్కడ వచ్చి అన్నెసరీగా పీస్ఫుల్గా మంచిగా జరుగుతున్న సభల్లో గలాటాలు చేయాలని చిల్లర ప్రయత్నాలు. ముందు సంస్కారం నేర్చుకో. ఒక నాయకుడు వస్తే ఏ విధంగా ఉండాలి, మీ నాయకుడికి ఉందో లేదో సంస్కారం తెలియదు. ఈరోజు ఎవరు బస్సు దగ్గరకు వచ్చినా మా ముఖ్యమంత్రి గారు ఆపి ఒక్క మనిషి కనిపించినా ఏదైనా బాధ ఉందంటే పిలిచి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు సభల్లో. అదే మైనారిటీ సోదరులు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు, ఫోటోలతో సహా సోషల్ మీడియాలో వచ్చారు, సార్ మీ మా ఎమ్మెల్యే అభ్యర్థి, మీ మాజీ మంత్రి మమ్మల్ని ఇంటికి పిలిచి కొట్టి ఈ విధంగా డబ్బులు లాక్కుంది సార్ అంటే నేను ఉన్నానమ్మా అని చెప్పి భుజం తట్టి పంపించాడు. ఈ రోజుకి వాళ్ళకి న్యాయం జరగలేదు. ఈరోజు నువ్వు ఎక్స్ట్రాక్షన్ చేసినావు అని చెప్పేసి వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ ఆస్తులన్నీ కబ్జా చేసావని, రేపు అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తానో చూపిస్తానని చెప్పి బెదిరిస్తున్నావని ముఖ్యమంత్రి గారికి ఎంతమంది వచ్చి విన్నతులు చెప్పుకున్నారో ఒకసారి తెలుసుకో. ఈరోజు నువ్వు ఈ చిల్లర వ్యాఖ్యలు చేయడం కాదు, ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోతున్నామనే భయం పట్టుకుంది. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి ప్రజలు బ్రహ్మరథం బట్టి ఏ విధంగా వస్తున్నారో చూసి పెద్ద ఎత్తున ఓర్వలేక ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఎంక్వైరీ. మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎంక్వైరీ చేయండి, లేదు మీరు ఏ గ్రామమో చెప్తే ఆ గ్రామానికి నేను వస్తాను, ఎన్ని గ్రామాలు చెప్తే ఆ గ్రామాలకు నేను ఒక్కడనే వస్తా. మీరు ఎవడో ఆ రైతో ఆ వ్యక్తో ఎవరైతే నా వల్ల నష్టపోయాడో లేకపోతే మా ఏం జరిగిందనేది అక్కడ నాకు నా ముఖాన్ని నా ముఖంగా చెప్పేయండి, మీడియా ముఖంగా చెప్పేయండి, నేను దేనికైనా సిద్ధం. చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటా, చిల్లర పనులు చేసుకొని ఈరోజు నాశనం చేసుకొని నీ క్యాడర్ని, నీ గ్రూప్ని, అందరినీ చేయాల్సిన కిడ్నాప్లు, దొంగతనాలు అన్నీ చేసుకొని ఆ మచ్చలన్నీ నీ మీద ఉండేసరికి అవతలల మీద కూడా ఏదో రకంగా బురద జల్లాలని చెప్పే ప్రయత్నం తప్పితే ఎప్పుడైనా చరిత్రలో ఉందా? ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలందరికీ తెలుసు ఎవరేంటి అనేది. ఆళ్ళగడ్డలో బీసీ సోదరుల భూములు కొట్టేసి, మీరు గతంలో 20 ఏళ్ల కిందట బీసీ సోదరుల భూములు కొట్టేసి ఆ రోజు 5కి 10కి రాయించుకున్న ఘనత మీది. నీ మీద లేని అలిగేషన్ చెప్పు. పొలిటికల్గా అమ్ముడుపోయినావు, కిడ్నాప్లు చేసినావు, దొంగతనాలు చేసినావు, ల్యాండ్ గ్రాబింగ్లు చేస్తున్నావు, డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసినావు. నువ్వు మాట్లాడుతావు, మరి చెప్తున్నాను, నువ్వు రెడీ అయితే రేపు మార్నింగ్ నువ్వు పోలీసు వాళ్ళకి లెటర్, నేను పోలీసు వాళ్ళకి లెటర్ ఇస్తా, ఏ గ్రామం డిసైడ్ చేసి కూర్చుందాం, తేల్చుకుందాం.
తేలిపోవాలి, ఇది ప్రజలకు కూడా తెలియాలి వాస్తవం ఏంటి అనేది. అదేవిధంగా నువ్వు కూడా రుద్రవరం రహమాన్ ఇంటికి రావాలా, నేను వస్తా రహమాన్తో చెప్పిస్తావా, దమ్ముందా చెప్పు. అయితే ఉందో బహిరంగ చర్చకు సిద్ధమని కూడా చెప్తున్నారు. తాను నమ్మిన అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కూడా చర్చించేందుకు సిద్ధమని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, నంద్యాల.